జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిండు, ఈ రాష్ట్రానికి మా నాయన చేసిన పరిపాలన అంతకంటే మంచిగా చేస్తా, ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్నది. నువ్వు పాదయాత్రను చేసినప్పుడు ఆ మాయ మాటలు మాకు చెప్పినప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆగం చేస్తీరయ్యా, మీ బుక్క పోతది బుక్క కారు పోతది శర్మిలమ్మ తెలంగాణ వచ్చి పాడి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఏమన్నది, నేను జగనన్న ఇస్తున్న ప్రాణాన్ని అన్నది. మీకు తెలవదు సోదరులారా, ఇది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న కుట్ర ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టాలని ఆ రోజు కేసీఆర్ 500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పంపించాడు హైదరాబాద్ నుంచి. దానికి రుణంగా ఇప్పుడు ఏందంటే, శరిమిలమ్మని ఆడికి ఎందుకు పంపించాడంటే, నువ్వు ఓట్లు చేస్తారని తల్లి ఆడ, కేసీఆర్ మనకు రుణపడి ఉండు, మనం రుణపడ్డం కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో మనకు గెలుపు కోసం ఆడ అక్కడ హైదరాబాద్ లో ఉన్న బెదిరించి న్యాయంలో ప్రయాణం పేరించి ఓట్లు వేయించుకున్నావు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కేసీఆర్ గెలవాలంటే నువ్వు పోయి ఇక్కడ పార్టీ పెట్టాలి. మిమ్మల్ని అడిగినావు శరిమిలమ్మని, మనందరం తెలుసు ఇంట్లో గొడవ జరిగితే తండ్రి కొడుకు కచ్చ ఉంటే తన తండ్రి మీద కోపం తీసుకుంటాడా, పక్కోనింటి మీద కోపం తీసుకుంటాడా చెప్పాలి. ఇప్పుడు మనకు ఒక మీద కోపం ఉంటే ఆయన మీద కోపం తీసుకుంటావా, పక్కోనింటి మీద కోపం తీసుకుంటావా? శరిమిలమ్మ కోపం ఉంటే గిడగల పార్టీ పెట్టాల్సింది. శరిమిల గిడ పెట్టాలి పార్టీ, అన్న మీద పెట్టాలి పాట. అయ్యా ఏమన్నది, అన్న ఇడిసిన నువ్వు బాణమన్నవు నువ్వు అందుకనే ఏమైంది, మీ సీటు పోతుంది సీఎం పోతుంది.